ఎదుటివారు తెలుసుకునే లోపే వ్యూహం అమలు చేయాలి. ఏం చేస్తున్నామో తెలుసుకునే లోపే అమలైపోవాలి. ఇది మేధావులకే సాధ్యమన్నారు ఓ మహానుభావుడు. ఏపీ సీఎం జగన్ అదే అనుసరిస్తున్నారు. ప్రతిపక్షాలు కుదేలైన సమయంలో మరింతగా దెబ్బకొట్టే విధానాలు ఆయన కొనసాగిస్తున్నారు. దీంతో టీడీపీ జనసేనలకు ఇరకాటంలో పడేస్తున్నారు. అంతా తారుమారు. తామొకటి తలిస్తే మరోటి జరుగుతుంది. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనలతో తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఇప్పుడు ఇబ్బందులు వచ్చిపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలతో ఈ రెండు పార్టీలు మూడు నాలుగు జిల్లాలకే పరిమితం చేసే వ్యూహం అమల్లోకి వస్తోంది. ఇదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు సమస్యగా మారబోతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రతిపక్షాల బలం, బలహీనతలు సీఎం జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సాగిన కులం, సంపద రాజకీయాలని ఆసరగా తీసుకుని ఆయన ప్రణాళిక అమలు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఒక కులం వారికి ప్రాధాన్యత లభిస్తే వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు ప్రాముఖ్యత ఇస్తున్నామనే సంకేతాలు పంపుతున్నారు జగన్. ఇప్పుడు ఇదే సూత్రంతో మూడు ప్రాంతాలకు సమన్యాయం సెంటిమెంట్ ఆధారంతో మూడు రాజధానులంటూ ప్రకటన చేసేశారు. రాయలసీమలో వైసీపీకి తిరుగులేని బలముంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇది నిరూపితమైంది. ఇక కోస్తాంధ్రాలు పట్టు సాధించేందుకు సీఎం ఎత్తుగడ సాగిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో ఇక్కడ చట్టసభలు ఏర్పాటు చేయడం వల్ల కొత్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ముందే అంచనాలు వేసుకున్నారు. అయితే వాటిని అధిగమించే రీతిలో ఆయన వ్యూహరచన సాగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఓ వర్గం బలంగా ఉంది. భవిష్యత్తులో ఈ వర్గం ప్రతిపక్షాలకు అండగా నిలిచిన వైసీపీకి నష్టం కలగకుండా జగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఈ మాస్టర్ ప్లానే జగన్ అనుసరిస్తున్నారు. ఉత్తరాంధ్రపై, ప్రత్యేకించి విశాఖపై పట్టు సాధిస్తే వైసీపీ మరింత పటిష్టమవుతుందన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రాలు ప్రతిపక్షాలు బలం పుంజుకోకుండా చూడాలన్నదే జగన్ ప్రణాళిక. ప్రతిపక్షాలు బలం పుంజుకోకుండా ఆయన ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ పెట్టారు. దీంతో విపక్షాల ధనరాగాలను దెబ్బతీశారు. ఇప్పుడు కులం, సంపద రెండింటిని అస్త్రాలుగా చేసుకుని పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితిలో టీడీపీ, జనసేన ఎలా ముందుకు సాగుతాయన్నదే ఆసక్తికరంగా మారుతోంది.